నవంబర్ 26, 1949 1949 నా భారతదేశ రాజ్యాంగ నిర్ణయక సభ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. సో రాజ్యాంగం ఆమోదం పొందింది నవంబర్ 26, 1949 అందుకే ఆ రోజు మనము కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటాం. కానీ రిపబ్లిక్ డే మాత్రం జనవరి 26, 1950 జరుపుకుంటాం. ఎందుకు జనవరి 26, 1950లో నుంచి మనము రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం? దీనికి కారణం ఏంటి? ప్రత్యేకత ఏంటి? అసలు వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ రిపబ్లిక్ డే? ఎందుకంటే ఇండిపెండెంట్ డే 15 ఆగస్ట్ 1947 జరుపుకుంటాం. కారణం ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. మనం స్వతంత్ర దేశంగా త్రివర్ణ పతకాన్ని ఎగరవేసుకొని మనం పాలించుకోవడం మొదలుపెట్టారు రోజు. కానీ రాజ్యాంగము నవంబర్ 26, 1949లోనే ఆమోదం పొందితే మరి ఎందుకని జనవరి 26 నుంచి మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం? ఈ ప్రశ్నకు అర్థం కావాలంటే భారతదేశ స్వతంత్రోద్యమ చరిత్రలో ఉన్నటువంటి కొన్ని భాగాలను మనం అవగాహన చేసుకోవాలి. జనవరి 26కు దేశ చరిత్రలో, ముఖ్యంగా స్వాతంత్రోద్యమ చరిత్రలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆ రోజు హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో ఉన్న స్థానం ఏంటి తెలవాలి. అందువల్ల ఏ కారణము లేకుండా జనవరి 26ను ఎంచుకోలేదు. అప్పటికీ భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చే కన్నా ముందు కూడా ఈ డేట్కి ఒక హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఉంది, చారిత్రక ప్రాధాన్యత ఉంది. దేశ జాతీయత భావాలకు ఈ రోజుతో ప్రత్యేక సంబంధం ఉంది. అందువల్ల ఆ సంబంధం ఉన్న హిస్టరీని ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూడండి. జనవరి 26ను భారత రిపబ్లిక్ డేగా ఎందుకు ఎంచుకున్నారు? రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించగా 1950 జనవరి 26ను అది అమల్లోకి వచ్చే రోజుగా ఎంచుకున్నారు. ఎందుకో తెలుసుకుందాం. 1950 నుంచి జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అయితే 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోదించిన నిర్ణీత తేదీకి ముందే రాజ్యాంగాన్ని రూపొందించారు. అలాంటప్పుడు జనవరి 26న రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? దీనికి నేపథ్యం 1930 నుండి జరిగిన భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఉంది. బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వరాజ్యం లక్ష్యంగా జనవరి 26, 1930న చారిత్రాత్మక పూర్ణ స్వరాజ్యం స్వాతంత్రోద్యమ లక్ష్యంగా ప్రకటించబడింది. ఇది భారత స్వాతంత్ర్య పోరాటం యొక్క చివరి దశను ప్రారంభించింది. చౌరీ చౌరా సంఘటన తరువాత 1922 ఫిబ్రవరిలో సహాయ నిరాకరణోద్యమం నిరవధికంగా ముగిసింది. ఆ సమయంలో మహాత్మాగాంధీ తన అహింసాయుత నిరసన విధానాలకు దేశం ఇంకా సిద్ధంగా లేదని భావించారు. అందువలన 1920వ దశకంలో సహాయ నిరాకరణోద్యమం రౌలట్ వ్యతిరేక సత్యాగ్రహం సమయంలో కనిపించిన స్థాయిలో జన సమీకరణ అప్పుడు కనిపించలేదు. అయితే 1920వ దశకానికి కూడా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విశిష్ట ప్రాధాన్యత ఉంది. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవకారుల పోరాటం, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, సి రాజగోపాలాచారి లాంటి కొత్త తరం నాయకులు 1920వ దశకంలోనే భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా వచ్చి భారత స్వాతంత్ర్య పోరాట భవిష్యత్తు గమనానికి పునాది వేశారు. ముఖ్యంగా 1927లో భారతదేశంలో రాజకీయ సంస్కరణలపై చర్చించడానికి సర్ జాన్ సైమన్ ఆధ్వర్యంలో 7 సభ్యుల యూరోపియన్ బృందంతో సైమన్ కమిషన్ను నియమించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. 1922 తర్వాత తొలిసారిగా సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సైమన్ గోబ్యాక్ నినాదాలు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. దీనికి ప్రతిస్పందనగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో తన స్వంత కమిషన్ను నియమించింది. మోతీలాల్ నెహ్రూ కమిషన్ నివేదిక భారతదేశానికి డొమినియన్ హోదా ఇవ్వాలని కోరింది.
1926 నాటి బాల్ఫోర్ డిక్లరేషన్లో డొమినియన్లు బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన కమ్యూనిటీలుగా నిర్వచించబడ్డాయి. హోదాలో సమానంగా ఉంటాయి. వారి దేశీయ లేదా విదేశీ వ్యవహారాలలో ఏ అంశంలోనూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండవు. అయినప్పటికీ క్రౌన్ పట్ల ఉమ్మడి విధేయతతో ఏకీకృతమై బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్లో సభ్యులుగా స్వేచ్ఛగా ఉంటాయి. 1926 కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు డొమినియన్ హోదా లభించింది. ముఖ్యంగా కాంగ్రెస్లో కూడా మోతీలాల్ నెహ్రూ నివేదికకు సార్వత్రిక మద్దతు లభించలేదు. బోస్, జవహర్లాల్ నెహ్రూ వంటి యువ నాయకులు భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంతో అన్ని సంబంధాలను తెంచుకోవాలని కోరుకున్నారు. డొమినియన్ హోదాతో భారతదేశం కేవలం ఒక నిర్దిష్ట స్థాయి స్వయం ప్రతిపత్తిని మాత్రమే పొందుతుందని, బ్రిటిష్ పార్లమెంట్ క్రౌన్ భారతీయ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటాయని వారు వాదించారు. అయినప్పటికీ గాంధీ డొమినియన్ హోదా కోసం చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇది భారతదేశ వలసవాద వ్యతిరేక పోరాటంలో స్వాగతించదగిన చర్య అని వాదించాడు. అయితే తదనంతరం ఆయన అభిప్రాయాలు మారిపోయాయి. 1929 వైస్రాయ్ ఇర్విన్ భారతదేశానికి భవిష్యత్తులో డొమినియన్ హోదా ఇస్తామని అస్పష్టంగా ప్రకటించాడు. ఇర్విన్ డిక్లరేషన్గా పిలువబడే దీనిని భారతీయులు సాదరంగా స్వాగతించినప్పటికీ బ్రిటన్లో మాత్రం భారీ ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. బ్రిటిష్ జనాభా అప్పటికి సామ్రాజ్యానికి అనుకూలంగా ఉంది మరియు భారతదేశాన్ని సామ్రాజ్యం క్రౌన్ ఆభరణంగా చూశారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లినప్పుడు భారతదేశం దాని ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విస్తారమైన భూమి, వనరులు, జనాభాతో బ్రిటన్కు అత్యంత విలువైన కాలనీగా భావించారు. దీంతో స్వదేశం నుంచి వచ్చిన ఒత్తిడితో ఇర్విన్ మాట తప్పాడు. గాంధీ ముస్లిం లీగ్కు చెందిన మహమ్మద్ అలీ జిన్నా, మరికొంతమంది నాయకులతో సమావేశమైన ఆయన భారత్కు డొమినియన్ హోదా ఇవ్వలేనని చెప్పారు. దీంతో భారతీయులు మరింత ఏకమై పూర్తి రిపబ్లిక్గా అవతరించాలనే సంకల్పానికి వచ్చారు. 1929 డిసెంబర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాహోర్ సమావేశం జరిగింది. డిసెంబర్ 19 జరిగిన ఈ సమావేశాల్లో చారిత్రాత్మక సంపూర్ణ స్వరాజ్యం తీర్మానాన్ని ఆమోదించారు. సంపూర్ణ స్వపరిపాలన, సార్వభౌమాధికారం అని అర్థం వచ్చే ఈ తీర్మానంలో భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ ప్రజల స్వేచ్ఛను హరించడమే కాకుండా ప్రజలను దోపిడీ చేస్తూ భారతదేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా నాశనం చేసింది. కాబట్టి భారతదేశం బ్రిటిష్ సంబంధాలను తెంచుకుని పూర్ణ స్వరాజ్యం లేదా సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సాధించాలి అని పేర్కొన్నారు. ఈ స్వాతంత్ర్య ప్రకటన అధికారికంగా 1926 జనవరి 26 ప్రకటించబడింది. ఆ రోజున భారతీయులు బయటకు వచ్చి స్వాతంత్ర్యాన్ని జరుపుకోవాలని కాంగ్రెస్ కోరింది. భారత త్రివర్ణ పతాకాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎగురవేశారు. ఆ తీర్మానంలో గాంధేయ అహింసాయుత నిరసన పద్ధతులను కూడా పొందుపరిచారు. 1930 నుండి 1947 భారతదేశం స్వాతంత్ర్యం పొందే వరకు జనవరి 26 పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా జరుపుకున్నారు. ఆ రోజున భారతీయులు సార్వభౌమత్వం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. భారతదేశపు కొత్త రాజ్యాంగాన్ని ప్రకటించడానికి నాయకులు ఒకరోజును నిర్ణయించవలసి వచ్చినప్పుడు జనవరి 26 అనువైనదిగా భావించారు. ఈ తేదీ అప్పటికే జాతీయవాద ప్రాముఖ్యతను కలిగి ఉండి అనేక విధాలుగా రాజ్యాంగం పూర్ణ స్వరాజ్యం ప్రకటనను ప్రతిబింబించింది. ఇది కూడా జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా ఎంచుకోవడానికి ముఖ్య కారణం.